వదలను నా పిల్లల్ని నేను ముద్దు పెట్టుకుంటాను ఏమైనా చేసుకుంటాను సిగ్గెందుకు ఏమండి అంతేనా పగలు రాత్రి ఇదే ధ్యాస నీకు ఇంకేం పని లేదా అవును అసలు చాలా ముఖ్యమైన పనే ఇది పెళ్ళయ్యాక పిల్లల్ని ఒక క్షణం కూడా వదిలిపెట్టకూడదట ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు లేచాను అనుకో నా గురించి తప్పుగా అనుకుంటారు చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అని పాటలు పాడతారు ముందు నా నోరు తీపి చేయవా తీపి చేస్తే వదిలిపెడతావా అలా అలా నన్ను అల్లుకుపో అబ్బా ముద్దిస్తావు అనుకుంటే తోసేసావేంటి ఎసరు మరిగిపోతుంది దయచేసి నన్ను నోదులో ఎసరు కంటే నేను ఎక్కువ మరిగిపోతున్నా నాకంటే అదే ఎక్కువ వదలను పెళ్ళయ్యా కూడా షరతులు పెడుతున్నావా అన్ని నీకు నీ బాబుద్దులే వచ్చాయి నిజమే నా గురించి జనవంతా అలాగే అనుకుంటున్నారు మీ ఇద్దరు అన్నదమ్ముల్ని విడగొట్టడానికి వచ్చానని స్వర్గం లాంటి ఇంటి నరకంగా మారుస్తానని కనకాయ కూతురుగా నాకు అంత చెడ్డ పేరుంది ఈ ఇంటి కోడలుగా చెడ్డ పేరు పోగొట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అంతేకాని పగలు రాత్రి నీ చొక్కా పట్టుకుని తిరుగుతుంటే జనం అనుకునే మాటే నిజమని అక్క బావ అనుకోరు లలిత అవును విజయ్ ఊర్లో అందరూ అనుకుంటున్న మాటలు నిజం కావని నేను ఇంటికి తగ్గ కోడలేనని అక్క బావకు నమ్మకం కలగాలి ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం నాకే కాదు నీకు కూడా ఉంది విజయ్ స్వర్గం లాంటి ఇల్లు మా నిద్దరి వల్ల నరకంగా మారకూడదు అమ్మా లలిత ఇలారా ఎసరు మరిగిపోతుంది ఇప్పుడే వస్తాను బావగారు ఈ లోగా నా ఆనందం ఆవిరైపోతుంది ఒక్క క్షణమేలారా అమ్మా నువ్వు ఇంటి కోళ్ళవి మాత్రమే కాదమ్మా కూతురువు కూడా ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురు చూస్తున్న మాకు దేవుడు నీ రూపంలో కూతుర్ని పంపించాడు మాకు పిల్లలు లేని లోటు తీర్చాడు 1000 ఏళ్ళు సుఖంగా వర్తింది నేను చెప్పిందేమిటి నువ్వు చేస్తున్నదేమిటి నా మాట వినవా నీ మాట నేను వినకపోవడం ఏంటక్క వింటున్నట్టు నాటకం ఆడుతున్నావు విజయ్ ఆడిస్తున్నావు అవునా విజయ్ ఎప్పుడు నేను తన దగ్గరే ఉండాలంటాడు ఎలా కుదురుతుందక్క కుదరాలి భర్తకు ఆనందం పంచివ్వటం ఆడదాని మొదటి బాధ్యత సరే ఒక పని చేద్దాం 4 రోజుల పాటు ఏదన్నా ఊరెళ్తే నువ్వు అన్నట్టు భర్తతో ఆనందంగా గడపచ్చు అలాగేనమ్మా మీ బావగారితో చెప్పి ఏర్పాటు చేయిస్తాను వెరీ గుడ్ వాళ్ళ సంతోషం కంటే మనకు కావాల్సిందే ఉంది ఇవాళ ఏర్పాట్లు పూర్తి చేయిస్తాను విజయ్ విజయ్ ఏమిటన్నాయ రైట్ నువ్వు 10 రోజుల పాటు మీ ఆవిడని తీసుకుని మీ ఇష్టం వచ్చిన చోట్లకి వెళ్ళి షికార్లు కొట్టి వచ్చాయి ఇవాళ బయలుదేరు ఓకే అన్నయ్య విజయ్ అన్నకు తగ్గ తమ్ముడివి చెప్పగానే బయలుదేరుతున్నావు డబ్బక్కర్లేదా అన్నం కాక ప్రేమ తిని బ్రతుకుతారా ఇదిగో 10,000 ఈ డబ్బులో మళ్ళా మిగిలిందని తీసుకొచ్చావో నడ్డి విరిగిపోతుంది జాగ్రత్త తీసుకో థ్యాంక్స్ అన్నయ్య వదలను సర్లే గాని ఇదిగో 10,000 అన్నయ్య ఇచ్చాడు హనీమూన్ కి చెక్కేమని మన ఇద్దరినా నేను రాను ఏ ఎందుకని అక్కడ అందే నేను రాను వదిన సర్లే వాళ్ళతో పెట్టుకుంటే మనం హనీమూన్ కి వెళ్ళినట్టే ఎందుకని అన్నయ్య రాందే వదిన ఇల్లు కదలదు ఆయన కూడా రావాల్సిందే అందుకే ప్రోగ్రామ్ పెట్టింది అన్న వదిన అంతా వస్తారా రప్పించాలి ఇద్దరిని ఒకే గదులు పెట్టి తాళం వేయాలి ఇద్దరిని ఒక గదిలోనా ఎందుకు ఓహో ఏం తెలియనట్టు తెలియదు కనుకనే అడిగేది డిగ్రీ ఎగ్జామ్ నువ్వే రసవా కాపీ కొట్టావా డిగ్రీ ఎగ్జామ్ లో ఇలాంటి ఉండవు ఓ అర్థమైంది అర్థమైంది అర్థమైతే వాళ్ళని రమ్మని చెప్పు నేను చెప్పను నాకు సిగ్గు నువ్వే చెప్పు అంటే నేను నా సిగ్గులే దాన్ని అది కాదు నువ్వైతే కాదు నువ్వే చెప్పాలి 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 ఏమిటా ఎలా పడ్డావు ముఖానికి ఏమిటది ముఖాన ఏముంది ఇదా ఇది కొబ్బరి పచ్చడి లలిత రుచితో మనిచ్చింది నాలుగుతో కాకుండా ముఖంతో రుచి చూస్తున్నావురా నువ్వు థ్యాంక్ యూ వదిన ప్రయాణం ఎప్పుడు వదిన ఎప్పుడంటే అప్పుడే ప్రయాణానికి వదినకి సంబంధం ఏమిటో వదిన రాందే లలిత ఎవరు రాదట తనకు భయం అట నువ్వు ఉన్నావు కదరా భయమే ఉంది ఏమ్మా లలిత మీ ఇద్దరం వచ్చినా మళ్ళీ మీ అక్క ఎందుకు తోడుంటారని అవునవును వదిన వస్తే బాగుంటుంది
Lakshmi, nu tot vei lu? Nina. Avanu? Mi rândi acca matra el a ustunde. Acca ra cu pete nene vei lu. Nene, acca ki rale na ma. Ulla bolle panlu noi. Mi baba gari cu dar de ma. Mi vei lrendi. Cu dar cu pete meu ma nesta. Ma atrustu inti anu punta. Anta ma te inducle ma lalta. Andaran calise vei lu. Yeah!